வணக்கம். மிம்மல் அந்தனி இரண்டு சார் சொல்ல நாங்கள் சால சந்தோஷங்க உண்டு. I said happy to see you again. Yes, thank you. You know, we're looking for a place to hide, you know, to celebrate Christmas. మీ అందరికి తెలుసు మనం క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం ఒక స్థలాన్ని వెతుకుతున్నాము. But it's very difficult in Singapore because of the religious restrictions. అది మనకి ఆ స్థలం దొరకడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అదే జాతిపరమైనటువంటి విషయంలో. It sort of reminds me of the story where Jesus was born. There was no room for him. అది ఎలా ఉందంటే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయనకి ఆయన పెట్టడానికి స్థలం లేదు కదా, అదే గుర్తుకొస్తుంది నాకు. But we will find a way. Amen. ఖచ్చితంగా మనకు మార్గం కనబడుతుంది. Have no fear, God's in control. నాకైతే ఎటువంటి భయం లేదు ఎందుకంటే దేవుని స్వాధీనంలో మనం ఉన్నాం. We will find a place where we can celebrate on Christmas Day. మనం ఖచ్చితంగా క్రిస్మస్ కొరకు స్థలాన్ని సంపాదించుకుంటాం. I came back from Hyderabad just over a week now. నేను గత వారంలోనే హైదరాబాద్ నుంచి తిరిగి సింగపూర్ వచ్చాను. And thank you for your prayers. మీరందరూ చేసిన ప్రార్థనలు బట్టి మీకు వందనాలు. Because we had a tremendous time. చాలా అద్భుతమైన సమయం నాకు ఇండియాలో జరిగింది. It was our first time in India. నేను మొట్టమొదటిసారి భారతదేశం వెళ్ళాను. And quite a culture shock. మొదటిసారి చూడగానే నాకు మన సాంస్కృతిక పరమైనటువంటి షాక్ తగిలింది. నాకు డ్రైవింగ్ లో యు నో మై స్పిరిచువల్ లైఫ్ ఇంక్రీస్డ్ వైల్ ఇన్ ఇండియా. నా భారతదేశంలో నా ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే మై ఫేత్ వాస్ స్ట్రెంథెన్డ్. నా విశ్వాసం ఇంకా బలపడింది. బికాజ్ ఆఫ్ ది డ్రైవింగ్. ఆ వాహనాన్ని నడపబట్టి నా విశ్వాసం ఇంకా బలపడింది. అండ్ వి హెడ్ టు ఎ మీటింగ్. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ అలాంగ్ ఆల్ ది టైం చాలా భయంకరంగా ఉండేది. అండ్ ఆన్ ది ప్యాసింజర్ సైడ్ దేర్స్ నో బ్రేక్స్. మనం కూర్చునే డ్రైవర్ దగ్గర తప్పించి మన దగ్గర బ్రేక్లు ఉండవు కదా. So driving for an hour to the meeting. ఒక గంట ప్రయాణం చేయాలని మీటింగ్ కొరకు. I'm like this. నా కాళ్ళు మాట్లాడుతుంటే. Sit in the front seat. ముందు కూర్చునే వాడిని కాళ్ళు మాట్లాడుతుంటే భయపడతాను. Mission every time by a little unbelievable. ప్రతి విషయంలో కూడా చాలా భయంగా ఉండేది. So when I got to the meeting, my legs were so sore. ఎప్పుడైతే నేను మీటింగ్ దగ్గరికి రీచ్ అవుతానో అప్పుడు నా కాళ్ళు బాగా నొప్పిపోయాయి. The pain, I had to pray for my own legs. నా కొరకే నేను ప్రార్థన చేసుకోవాల్సి వచ్చేది. That's just a little bit about the driving. ఇది కొద్ది విషయమే బైబిల్ డ్రైవింగ్ గురించి చెప్తున్నాను. The spiritual atmosphere in Hyderabad was thriving. అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు హైదరాబాద్ లో కూడా చాలా వ్యత్యాసంగా ఉంది. And the fire of God fell on every person we went to. నేను వెళ్ళిన దగ్గర అయితే దేవుని యొక్క ఆత్మతోటి ప్రతి ఒక్కరూ వెలిగించబడ్డారు. We seen a whole church baptized in the Holy Spirit. మొత్తం సంఘం మొత్తం కూడా పరిశుద్ధాత్మల అభిషేకం పొందుకున్నారు. From old people to young people. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు. Speaking in tongues. భాషల్లో మాట్లాడారు. And I was trying to figure out, is it Telugu or is it heavenly tongue? నేను ఒక్కోసారి నాకే డౌట్ వచ్చేది ఎందుకంటే తెలుగు మాట్లాడుతున్నారా లేకపోతే భాషలు మాట్లాడుతున్నారా. నాకు ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి చెప్పారు అది భాషలో మాట్లాడుతున్నారని. దేవుని యొక్క అద్భుతమైన పరిచర్య జరిగింది. చాలా మంది స్వస్థపడ్డారు. అప్పటికప్పుడే చాలా మంది స్వస్థపడ్డారు. Many souls saved. చాలా మంది రక్షించబడ్డారు. Blind eyes were opened. గుడ్డివారికి కూడా చూపు వచ్చింది. People spoke for the first time.
మగవారు మాట్లాడగలిగారు. People who were deaf were healed. చెవిటి వారు వినగలిగారు. Every conceivable demon on earth was there. చాలా భయంకరమైనటువంటి అపవిత్ర ఆత్మలు కూడా అక్కడ ఉన్నాయి. And so we had a great time chasing all the demons. ఆ దయ్యాలను వెళ్ళగొట్టడానికి కూడా మాకు దేవుడు అద్భుతమైన సమయాన్ని ఇచ్చారు. Never be afraid of a demon. అపవిత్ర ఆత్మను బట్టి ఎటువంటి భయము మాకు కలగలేదు. Because the name of Jesus. ఎందుకంటే యేసుక్రీస్తు వారి నామం. It's the name above every demon. అన్ని అపవిత్ర ఆత్మల కంటే కూడా దేవుని నామం అత్యున్నతమైన స్థితిలో. When you say "Poh," పో అనగానే they must go. వాళ్ళు ఖచ్చితంగా అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోవాల్సింది. జల్దీ పో, జల్దీ వెంటనే పారిపోవాల్సింది. And so we had a tremendous time, tremendous 10 days, 13 meetings, high powered, 3 to 4 hours for a meeting. పది రోజులు ప్రతి రోజు కూడా మీటింగ్స్ లోని తర్వాత 3-4 గంటలు జరిగినటువంటి ఆ మీటింగ్స్ లో చాలా అద్భుతమైన సమయం దేవునితో గడిపాము. So I encourage you, keep praying for India. మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతున్నాను, ఇండియా భారతదేశం గురించి ప్రార్థించండి. And I'm going back next time. మళ్ళా నేను ఈసారి వెళ్ళినప్పుడు please pray for my legs. నా కాళ్ళ గురించి ప్రార్థించండి. My heart. నా గుండె గురించి కూడా ప్రార్థించండి. But they're good drivers. Best drivers in the world. Yeah, మంచి డ్రైవర్లు ఉన్నారు అక్కడ. The two types of drivers in Hyderabad. హైదరాబాద్ లో 2 రకాల డ్రైవర్లు నేను చూశాను. Good drivers and dead drivers. Good drivers and dead drivers. But let's share the word of God tonight. If you would turn with me, please, to Luke chapter 4. దేవుని యొక్క మాటలు పంచుకుందాం ఇప్పుడు. లూకా సువార్త 4వ అధ్యాయం. Thank you, Jesus. Luke chapter 4 verse 16. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనము. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికియబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడి నా చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. Hallelujah. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our heavenly Father, we thank you for tonight. పరలోకమందున్న తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. We thank you for every person here tonight, Lord. నానా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. We ask by the power of the Holy Spirit. ప్రభువా, ఇదిగో మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. You would touch their hearts tonight. ప్రతి ఒక్కరిని కూడా మీరు అయ్యాను తాకమని ప్రార్థిస్తున్నాము. That the minds would be open to understanding Jesus a bit more. అయ్యా, ఇదిగో ప్రతి ఒక్కరి ఆలోచనలు కూడా మిమ్మల్ని ఇంకా తెలుసుకోవడానికి కృప చూపండి. Lord, we pray that we thank you for your presence. ప్రభువా, ఇదిగో మీ యొక్క తండ్రి నాయన సంచారమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. We thank you for 2 or more are gathered together. నానా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడి ఉంటారో there you are in the midst of us. వారి మధ్యలో మీరు ఉంటారని వాగ్దానం చేసిన దేవుడవు ప్రభువా. Where would we be without you, Lord? నాయనా, మేము మీ లేకుండా మేము ఎక్కడ ఉండగలము ప్రభువా? Only you know the way. అయ్యా, ఇదిగో మీరు మాత్రమే సమస్తం ఎరిగిన దేవుడవు నాయనా. Only you have the power. నాయనా, మీకు మాత్రమే శక్తి ఉన్నది ప్రభువా. And you share your love with us. తండ్రి, ఇదిగో మీ ప్రేమను తండ్రి మాకు పంచమని ప్రార్థిస్తున్నాము. Thank you for the privilege, Lord. నాయనా, ఇది ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. Of preaching the gospel. నాయనా, ఇదిగో సువార్తను బట్టి మీకు వందనాలు ప్రభువా. We give you the glory in Jesus' wonderful name. ఇదిగో మహిమంతయు మీకు అర్పిస్తున్నాము తండ్రి. Amen. Amen. One of the problems in the Western church.
వెస్ట్రన్ చర్చ్ లో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే ఇస్ దట్ ది గాస్పెల్ ఇస్ నాట్ బీయింగ్ ప్రీచ్డ్ సువార్త ఎక్కడ చెప్పబడట్లేదు There are many many things being preached in churches సంఘాల్లో చాలా చాలా విషయాల గురించి మాట్లాడతారు కానీ but the actual gospel the good news ఆ వాస్తవమైనటువంటి సువార్త మాత్రము ఆ శుభవర్తమానం మాత్రం ఎక్కడ చెప్పబడట్లేదు it's not being preached as the way Jesus asked to preach యేసుక్రీస్తు వారు మనకి ఏ విధంగా ఆజ్ఞాపించారు ఆ విధంగా మాత్రం సువార్త ప్రకటించబడట్లేదు at this particular time Jesus has just come out of the wilderness యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధించబడిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది where he was tempted by the devil ఆ అపవాది చేత ఆయన శోధించబడిన తర్వాత జరిగిన సంఘటన and the bible says he came back in power ఆయన గొప్ప శక్తితో ఆయన తిరిగి వచ్చారని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి and he began his ministry at this time ఆ అప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు ఆయన సువార్తని ప్రారంభించారు So in the town of Nazareth where Jesus was born నజరేతులో ఎక్కడైతే ఆయన పుట్టారో ఆ నజరేత అనే ఊరిలో అక్కడ జరిగిన సంఘటన he was scheduled to read the reading for that day in the synagogue అక్కడ ఉన్నటువంటి ఒకానొక చర్చ్ లో యేసుక్రీస్తు వారు ఆయన క్రమం చొప్పున ఆయన వాక్యం చదవడానికి అక్కడికి వచ్చారన్నమాట if we want to talk about schedule on time this one beats every schedule ఇక్కడ జరిగిందంటే schedule అదే మన క్రమం చొప్పున యేసుక్రీస్తు గారి క్రమం చొప్పున జరిగిన సంఘటన అది because god knows exactly when to do things దేవునికి ఖచ్చితంగా తెలుసు ఎప్పుడు ఏం చేయాలో అని జీసస్ హస్ బీన్ ఇన్ ది డెజర్ట్ అండ్ కమ్స్ అవుట్ ఫుల్ ఆఫ్ పవర్ యేసుక్రీస్తు వారు ఆ అపవాది చేత శోధించబడిన తర్వాత గొప్ప శక్తితో ఆయన వచ్చారు ఆయన గ్రామంలోనికి వెళ్ళారు సెట్స్ డౌన్ ఇన్ ది సినగోగ్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ సంఘంలో గ్యాదర్ అయిన దగ్గరికి ఆయన కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నారు వారి మధ్యలో అండ్ ఇట్ సో హ్యాపెన్స్ ఇట్స్ హిస్ టర్న్ టు రీడ్ ఆయన వాక్యం లేఖనాలు తెరిచి చదవటం మొదలు పెట్టారు not only it says turn to read ఆయన ఏం చదువుతున్నారంటే but he picks up the he's given the scroll of Isaiah ఈ యెషయా గ్రంథంలో నుంచి ఆయన చదవడం జరిగింది and the chapter is exactly what he needs to read అక్కడ ఆయన చదివింది ఏంటంటే ఏదైతే చదవాల్సి ఉందో అదే చదివారు ఆయన in the synagogue there's a seat reserved for the messiah ఆ సంఘాల్లో ఒక ఒక కుర్చీ దేవునికి మెసేజ్ కొరకు వేసి ఉంచుతారు అన్నమాట ఖాళీ కుర్చీ ఉంటుంది nobody sits in అక్కడ ఎవరు కూర్చోరు it's empty all the time అది ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంటుంది when the messiah comes ఎప్పుడైతే మెసేజ్ వస్తారో they will sit ఆయన అక్కడ ఉంచి కూర్చుంటారు అని చెప్పేసి ఒక నమ్మక and the seat reserved for him ఆయన కోసం ఆ కుర్చీ ఎప్పుడు వేసి ఉంటదన్నమాట jesus is given the scroll యేసుక్రీస్తు గారు ఎప్పుడైతే ఆ లేఖనాలు చదువుతున్నారో యెషయా గ్రంథాన్ని ఆయన ఓపెన్ చేశారు and this is the same as Luke 14 అది లూకా సువార్తలో మనం ఇప్పుడు చదివాం కదా నాలుగో అధ్యాయంలో అదే ఆయన అక్కడ చదివారు and he says this ఆయన ఏం చెప్పారంటే God has anointed me దేవుడు నన్ను అభిషేకించారు అని చెప్పారు to preach the gospel సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించారు good news శుభవర్తమానం why is it good news ఎందుకు ఇది సువార్త శుభవర్తమానమైంది because the gospel for the first time is going to be preached as it should be preached ఎందుకంటే మొట్టమొదటిసారిగా సువార్త ఎలా ప్రకటించాలో అలా ప్రకటించబడింది అక్కడ we would say hey I've got good news for you మనం చెప్పొచ్చు ఒక నీకు ఒక శుభవర్తమానం నా దగ్గర ఉంది అని god has anointed me to preach the gospel today దేవుడు నన్ను ఈ రోజు అభిషేకించారు మీకు సువార్త చెప్పడానికి boom in the synagogue every eye was fixed on him అప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘంలో ప్రతి ఒక్కరి చూపు కూడా యేసుక్రీస్తు వారి పైన తిరిగింది they knew he was Mary's son వాళ్ళందరికీ తెలుసు ఆయన మరియమ్మ కుమారుడని he didn't tell them he'd just come back from the wilderness where he was tempted by Satan for 40 days ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి అపవాది చేత శోధించబడి గొప్ప శక్తితో ఆయన తిరిగి వచ్చిన సంగతి అక్కడ ఎవరికి చెప్పలేదు బట్ హిస్ లాయల్ హిస్ ఫేత్ఫుల్ ఆయన చాలా విధేయత కలిగిన నమ్మకమైన వ్యక్తి అండ్ హి సేస్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అపాన్ మీ ఆయన చెప్తున్నారు దేవుని యొక్క అభిషేకము నా పైన ఉందని ఫర్ హి హస్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్
దేవుడు మీకు సువార్త చెప్పడానికి నన్ను అభిషేకించారని ఆయన చెప్తున్నారు. He has sent it to heal the broken hearted. విరిగిన హృదయాలని దేవుడు నన్ను స్వస్థపరచడానికి దేవుడు పంపించారు. To proclaim liberty to the people who were in prison. చెరలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు నన్ను పంపించారు. And recovery of sight to the blind. వృద్ధి వారికి చూపు ఇవ్వడానికి దేవుడు నన్ను పంపించారు అని చెప్తున్నారు. To set those who were oppressed by demons. ఎవరైతే అపవాది చేత పీడించబడుతున్నారో వారిని బట్టి దేవుడు నన్ను పంపించారు. To set them free. వారికి విడుదల కలుగు చేయడానికి దేవుడు నన్ను పంపించారు. They look at this and they think, well, what does it really mean here? అసలు అక్కడ ఆయన మాట చెప్పడానికి ఏంటి అర్థం? He said, now he is anointed by God. అక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు దేవుడు నన్ను అభిషేకించారని చెప్తున్నారు. Through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అభిషేకించారని చెప్తున్నారు. And he is going to start healing people. అప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచడానికి ఆయన అభిషేకించబడ్డారని చెప్తున్నారు. And set people free from prisons. చెరలో ఉన్న వారిని విడిపించగలుగుతున్నారు. This was a different morning. అది ఒక ఉదయకాలం, అంటే వ్యత్యాసమైన ఉదయం అది. If you were in the synagogue that day, what would you think? ఒకవేళ మీరు ఆ రోజు అక్కడ ఉంటే ఏం చేస్తారు, మీరు ఏం ఆలోచిస్తారు? But not only does he read this. ఇది ఓన్లీ అంటే ఇది చదవడం మాత్రమే కాదు. He goes when he's finished. ఆయన ఎప్పుడైతే ఆ చదవడం ఆపేసి బయటకు వచ్చారో. And he sits down on the seat reserved for the Messiah. ఎక్కడైతే మెసయ కొరకు ఒక కుర్చీ వేసి ఉంచారో దానిలో వెళ్ళి కూర్చున్నారు యేసుక్రీస్తు వారు. So what he's saying is, I am the Messiah. ఆయన ఏం చెప్తున్నారు, నేనే మెసయ అని చెప్తున్నారు. Oh, would you like to have been there that day? ఒక మీరు అక్కడ ఉండాలనుకుంటున్నారా ఆ రోజు? I don't know about you, but my eyeball would be popping out. ఒకవేళ నేను అక్కడ ఉంటే నా కళ్ళు పేలిపోయి ఉండి. This is different. ఎందుకంటే ఇది చాలా వ్యత్యాసమైన విషయం ఇది. Now every week, every day in the synagogue, things were preached. ఎప్పుడు ప్రతిరోజు ప్రతి వారం కూడా సంఘంలో ఎప్పుడు ప్రకటించబడుతూ ఉంటుంది. So it was pretty same thing every day, different scriptures. అది ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక వాక్యం ఇక్కడ చదువుతూనే ఉంటారు. And this is what's happened to the Western church. అదే ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో మన సంఘాల్లో కూడా జరుగుతున్నది. ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు. And they preach the good news. ఏదో ఒక సువార్త ప్రకటిస్తున్నారు. But good feeling news. అది వారికి నచ్చినటువంటి వార్తను ప్రకటిస్తున్నారు. We will help you to feel good today. ఏంటంటే మేము కూడా మిమ్మల్ని అంటే మిమ్మల్ని సంతోష పెట్టే వార్తలు ప్రకటిస్తున్నారు. What is what they should be saying, if you have a demon today, we will set you free. If you are blind, we will heal you. అసలు చెప్పవలసింది ఏంటంటే మీకు ఏదైనా అపవిత్ర ఆత్మలు ఉంటే దాని నుంచి విడుదల కలుగ చేస్తాను, లేదంటే గుడ్డివారైతే చూపు కలుగుతుంది అని స్వస్థత కలగాలి అని చెప్తున్నారు అక్కడ. That's the good news. అది అసలు అసలైనటువంటి సువార్త. People had never been delivered until Jesus Christ came. యేసుక్రీస్తు వారు వచ్చి ఆ మాటలు చెప్పేంత వరకు అక్కడ ఉన్న వారికి ఇటువంటి మాటలు పరిచయమే లేదు. Only God the Father and intervened in certain situations. అటువంటి తండ్రి మాత్రమే యేసుక్రీస్తు వారిని అటువంటి సిచువేషన్ లో తీసుకొచ్చారు అక్కడ. But there was no healing, no deliverance for the common folk. అంతకు ముందు ఎవరికి కూడా మా సామాన్య జనులకు ఎటువంటి విడుదల గాని స్వస్థతలు గాని అక్కడ కలగలేదు. And that's what like most churches are today. ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో సంఘాలన్నీ అలాగే ఉన్నాయి. They want to keep themselves happy. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు సంతోష పెట్టుకోవాలని చూస్తున్నారు. Happy clappy stuff is good for the soul. చప్పట్లు కొట్టుకుంటూ వచ్చిన వారిని సంతోష పెట్టడం. Rubbish. Make your hands sore. చెత్తంతా. The whole idea of understanding the good news of Jesus Christ. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు సువార్తని విన్నారు. Is that he came in the demonstration of power. ఆయన గొప్ప శక్తితో అక్కడికి వచ్చారు కదా. You know, he didn't have a collar here. ఆయన కేమి పాస్టర్స్ పెట్టుకుంటారు కదా. Or a big cross here. కాలర్స్ గాని లేకపోతే పెద్ద చైన్లు సిలువ కలిగి ఉన్న చైన్లు గానీ లేవు. One of these fancy hats. వీళ్ళు పెట్టుకుంటారు కదా పోపులు అట్లాంటి వాళ్ళు పెట్టుకుంటారు కదా క్యాప్లు అట్లాంటివి, అవి కూడా ఏం లేవు. With a stick. కర్ర కూడా చేతిలో కర్ర ఏం లేదు. Walking. Amen. వాళ్ళు పాటలు పాడుకుంటూ వస్తుంటారు కదా అలా కూడా ఏం లేదు. Amen. అది పో
యువకులు వాళ్ళ కర్రల చేతిలో పట్టుకొని అలా పాటలు పాడుకుంటూ వస్తారు కదా, అలా కూడా లేదు. దట్స్ నాట్ క్రిస్టియానిటీ. అసలు అది కాదు క్రైస్తవ్యం అంటే. క్రిస్టియానిటీ ఇస్ హీలింగ్ ది సిక్. క్రైస్తవ్యం అంటే ఏంటంటే అనారోగ్యంతో ఉన్నవారు గుడ్డివారు చూపు రావాలి, గుడ్డివారికి చెవిటి వారు వినగలగాలి. Great doctors, no money to pay for doctors. ఎందుకంటే ఇటువంటి వారి కొరకు ఏదో గొప్ప డబ్బు గానీ లేదంటే వైద్యులు గానీ అందుబాటులో ఉండరు. So Jesus said, I have come as a common person. యేసుక్రీస్తు వారు వారిలో సామాన్యమైన జనాల కొరకే వచ్చారు. To speak the common language. వారు మాట్లాడే భాషలోనే, వాడుక భాషలోనే వారితో మాట్లాడగలిగారు. To the common people. అదే సామాన్యమైన అది వారి. Christianity is not reserved for great big cathedral churches. క్రైస్తవం అనేది పెద్ద పెద్ద సంఘాలలో లేదండి. They played their part in history. వాళ్ళు అంటే చరిత్రలో వాళ్ళ యొక్క స్థానంలో వాళ్ళు ఉన్నారంటే. But today God is looking for people to move in power. ఈ రోజు దేవుడు ఎవరి కోసం చూస్తున్నారంటే శక్తితోటి ముందుకు నడవగలిగే వారిని చూస్తున్నారు. He says he's anointed me. యేసుక్రీస్తు వారు ఎలాగైతే తండ్రి ఆయన అభిషేకించారని చెప్పగలిగారు. And in the book of John it says we are all anointed. ఏ విధంగా యోహాను సువార్తలో మనందరం అభిషేకించబడ్డామని చెప్పగలిగారు. There's no special anointings. ప్రత్యేకమైన అభిషేకం ఏమి ఉండదండి. Everybody that loves Christ and has accepted Christ is anointed. ఎవరైతే యేసుక్రీస్తు వారిని యాక్సెప్ట్ చేయగలిగారో, ఎవరైతే యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తులో ఉన్నారో, వారందరూ అభిషేకించబడిన వారే. ఆమేన్. హల్లెలూయా. But we are anointed to preach the gospel, every one of us. మనం అందరం కూడా ఆల్రెడీ దేవుని చేత అభిషేకించబడి ఉన్నాం సువార్త ప్రకటించడానికి. We're not asked to go to college for 10 years. 10 సంవత్సరాలు ఏదో కాలేజీకి వెళ్ళటం కానీ. We're not asked to dress as popes. పోపుల్లాగా బట్టలు వేసుకోమని కానీ మనం అడగలేదు. దారులంతా తిరుగుతూ ఆమెను అనుకుంటా కూడా వెళ్ళలేదు. ప్రతి ఒక్కరూ కూడా సువార్త ప్రకటించడానికి మనం ఆల్రెడీ పిలువబడ్డాం. పాస్టర్ గారు నాకు చాలా సిగ్గుగా ఉందండి, లేకపోతే నాకు భయంగా ఉందండి సువార్త ప్రకటించడానికి అని అనక్కర్లేదు. మనం పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఉన్నాం. మనం the Holy Spirit is not shy. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపడడండి. He is bold as a lion. ఆయన సింహం వలె చాలా ధైర్యం కలిగిన. And he makes us bold. మనల్ని కూడా చాలా ధైర్యంగా ఉంచుతారు. ప్రార్థించాలి, నాకు ఎలా ప్రార్థించాలో తెలియదని మనం అనక్కర్లేదు, భయపడక్కర్లేదు. అపవిత్ర ఆత్మలు అంటే నాకు భయం అని కూడా మనం అనక్కర్లేదు. అలా మనం అన్నామంటే మనం క్రైస్తవులం కాదు. ఎందుకంటే మనందరం కూడా సువార్త ప్రకటించడానికి అభిషేకించబడిన వారం. In the name of Jesus. సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారి నామములో దయ్యాలను వెళ్ళగొట్టడం, స్వస్థపరచబడటం. అది There is no time to feel embarrassed. మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. ప్రార్థించడం రాదని మనం అనక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు. You know, I listen to you men here when you preach, when you're singing. You're full of power. మీరు పాటలు పాడినప్పుడు నేను చూసాను మీరందరూ కూడా ఆత్మశక్తితో కదలపడుతున్నారు. And your reverence for the for God is amazing. మీరు దేవుని యొక్క శక్తితో మీరు అభిషేకించబడి ఉన్నారు. But we need to take the same boldness, the same fervor, the same fire. అటువంటి అభిషేకమే, అటువంటి ధైర్యమే మీరు సువార్త ప్రకటించడానికి కూడా కావాలి. To our friends where we work beside. మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారు అక్కడ మీ స్నేహితులకు చెప్పడానికి అటువంటి ధైర్యం ఉంటే చాలు. You know, Pauline has never been ministering to demons before. Na bhaarya Pauline eppudu kuda paricharya cheyadaniki eppudu raaledu. And we went to a school, children's school. Eppudu memu chinna pillala school ki vellamo. And the teacher was there. Akkada oka teacher kurchoni unnaru. And they were coming up for prayers. Appudu prarthinchadam modalu pettam. No, I've got a sickness here, I've got a sickness there.
they're sick, yeah, yeah. No problem, heal. చాలా మంది వచ్చి నాకు ఇక్కడ బాగాలేదు అక్కడ బాగాలేదు అని చెప్పినప్పుడు ప్రార్థించినప్పుడు స్వస్థపరచబడ్డారు. Heal there and then. అక్కడికక్కడే ప్రతి ఒక్కరు స్వస్థపరచబడ్డారు. Heal there and then immediately. అప్పటికప్పుడే వాళ్ళంతా స్వస్థపడ్డారు. No, go home, maybe you'll feel better, but immediately. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత స్వస్థత జరగలేదండి అక్కడికక్కడే జరిగింది. One of the teachers came. ఒక ఒక టీచర్ వచ్చి నాతో ఇలా చెప్పారు. And she spoke to me about being involved in occult. Involved in the occult. Black magic. Okay. Oka bodha vaidyam bodha chethapadi aa teacher vachi chepparu ama chethapadi valana peedinchabadutundani. And right away I knew she had a demon. Naaku appude ardham ayipindi amelo oka apavitraatma undani. So Pauline, who had been enjoying just praying for people and seeing great things happen. Na varita pakkane undesi chaala santoshapadutunnaru akkada jarugutunna swasthathulanu batti pakkarini prarthistundi. I whispered in her ear, come, you're going to chase the first demon away. Aame chevula chinnaga cheppanu ra mana iddaram kalisi aam gurinchi prarthinchali ani velapodadam anna. No, she walked up. She said, what do you want me to do? Just put your hand here in the back of the neck. నా భార్య అలాగే వచ్చేసి ఆమె మెడ మీద చేయి పెట్టి ఏం చేయమంటావు నన్ను అడుగుతుందన్నమాట. సరే ఆమె చేయి పెట్టిన తర్వాత ఆమె చేతి పై నేను చేయి పెట్టాను. నేను ప్రార్థిస్తాను, నువ్వు చూడు అది బయటకు ఎలా వెళ్తుందో అని. సో as we're praying in the mighty name of Jesus, we come against you, you foul spirit. The bumping was going up the back of the neck, coming up. Amen. శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించినప్పుడు ఆమెకున్నటువంటి గూని కూడా సరిగా అయిపోయి ఆ దెయ్యం వెళ్ళగొట్టబడింది. నా భార్య చెయ్యి అయితే వణకడం మొదలు పెట్టింది. ఆమె చాలా భయపడింది అన్నమాట. కానీ నా భార్య అక్కడ చాలా సిద్ధంగా ఉంది. ఆ సంఘటన జరగ చాలా సిద్ధపడింది అన్నమాట. చాలా మంది కూడా అపవిత్ర ఆత్మ వలన పీడించబడిన వారు స్వస్థపట్టబడ్డారు. ఎవరు కేకలు వేయటం కానీ గొడవ చేయటం కానీ లేదు అక్కడ. Some demons who are difficult to come out will come out eventually and you'll hear a cry. కొన్ని అపవిత్ర ఆత్మలు ఏంటంటే వెంటనే బయటికి రావు. But most demons leave. కానీ ఎక్కువ అపవిత్ర ఆత్మలు ఏంటంటే వెంటనే దేవుని నామంలో గద్దించగానే బయటకు వచ్చేస్తాయి. And most of the time the person doesn't even realize what's happened. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తికి అయితే అసలు వాస్తవానికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాకముందే అవి వెళ్ళిపోతాయి అన్నమాట. But the face tells the whole story. కానీ వారి యొక్క ముఖంలోనే మనకి మొత్తం కథ అంతా అర్థమైపోయింది. That's what we call chasing demons. అదే అంటే దెయ్యాన్ని వెళ్ళగొట్టడం అంటే అదే. It's not a difficult thing. అదే పెద్ద కష్టమైన పని ఏం కాదు. If it was difficult, Jesus would never ask us to do it. ఒకవేళ అదే కష్టమైన పని అయితే యేసుక్రీస్తు వారు మనల్ని ఎప్పటికీ కూడా అలా చేయమని అడగరు. But the preaching of the so-called gospel today, ఈ రోజుల్లో ప్రకటించబడుతున్న సువార్త ఏంటంటే so-called gospel has made us weak. ఇప్పుడు ప్రకటించబడుతున్న సువార్త ఏంటంటే మనల్ని ఇంకా బలహీనులుగా చేస్తుంది కానీ బలపరచట్లేదు. Oh yes, we can sing for an hour. మనం గంటల గంటలు పాటలు పాడగలం. No problem. సమస్య ఏం లేదు, పాడగలం. Yeah, we can even do a bit of dancing, you know. Dance kuda cheyagalam paatlato paatu. And then we sit down tired. Kochunte kodiga manaki balayanta kuda vastadi. And then normally the preacher will preach. Eppudaithe aa pastor garu vakyam modalu pettaru. It's like a lullaby. Inga nidra chestadu annamata. Aa vakyam ela untadante jola paatla untadi. Jola paatla age untadu annamata. You know, after the exercise a paatla paadinappudu chesina exercise anta vaakyam cheppinappudu nidra vachesadu. And walk out the church is saying that was a good meeting today. Kani anta ayipindi bayatiki vellaru idi chaala baaga jarigindi ani cheptuntam. That is religion. Adi mataparamainatuvanti vishayam anamata. Actually that's what Jesus came to destroy. Adi ituvanti naashanam cheyadaniki yesukristu vaari lokaniki vacharu. And he says when you set free you'll be free indeed. ఎప్పుడైతే మీరు విడుదల పొందగలుగుతారో అప్పుడు మీరు అన్ని అన్ని విషయాల్లో విడుదల పొందగలుగుతారు. ఫ్రీ టు ప్రీచ్ ది గాస్పెల్. మీరు సువార్త ప్రకటించడానికి సిద్ధులై ఉంటారు. ఫ్రీ టు హీల్ ది సిక్.
అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచడానికి మీరు సిద్ధపడి ఉంటారు. Everything that Jesus said. ప్రతి విషయం యేసుక్రీస్తు ఏమైతే చెప్పారో అన్ని విషయాలు can happen here too. ఇక్కడ కూడా జరగడానికి అవకాశం ఉంది. Paul and I went to a Christmas party last night. నేను నా భార్య ఒక క్రిస్మస్ పార్టీకి గత రాత్రి వెళ్ళటం జరిగింది. Some friends, you know. మా స్నేహితుల దగ్గర అన్నమాట. Little red hats, white pom-poms. కొద్దిగా ఎర్ర రంగు వేసుకున్నారు చుట్టుకి. Jovial John, Santa Claus. శాంటా క్లాస్ లాగా అది టోపీ పెట్టుకొని తెల్లది ఇది ఉంటది కదా అలా ఉన్నారు. Then people were coming up quietly. అందరూ కామ్గా వస్తున్నారు అక్కడికి. And asking for prayer. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రార్థించమని అడుగుతున్నారు. I'm Santa Claus. నేను శాంటా క్లాస్ అయ్యానప్పుడు క్రిస్మస్ తాతని. Enjoy myself. నేను నా అంటే అక్కడికి వెళ్ళి నేను సంతోషపడుతున్నాను అన్నమాట. Having a great time. అందరికేమో తింటాంలో చాలా మంచి సమయం దొరికింది. Jingle bell, jingle bell, jingle all the way. Oh, my fun is to run the guitars up and sleigh. Hey! I'm happy. My wife's happy. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ పాటలు అవి ఎంజాయ్ చేస్తూ. వచ్చేసి పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తారని అడుగుతున్నారు. ఆమె ఎందుకు ప్రార్థన చేసుకోకూడదు, సంఘం ఏమైపోయింది? జనాలు ఏంటంటే ఒకరికొకరు ప్రార్థించుకోవట్లేదు. మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ ఫోటోస్ చూశారు వాళ్ళు. క్రిస్మస్ తాత వేషం వేసుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారు. What would you like from Santa Claus this year? So I said, what's the problem? She says, I've got a sore back here and a sore ankle. ఆవిడ ఏంటి మీ ఇబ్బంది ఏంటని అడిగినప్పుడు నడుము నొప్పి తర్వాత కాలు నొప్పి అని చెప్పింది ఆవిడ. So Paul and I prayed and I said I can pray for your what was that again? Your back. నేను నా భార్య కలిసి కొరకు ప్రార్థించాము. But I can't reach down for the ankle. నేను ఆ కాలు పట్టుకొని మాత్రం ప్రార్థించాను. And put her ankle up on a seat. ఆమె కాలు కొద్దిగా పైకి చిన్న స్టూల్ మీద. I'm ready to be healed. Yes. నువ్వు స్వస్థపరచబడుతున్నావు అని చెప్పాను నేను. And healed immediately. Immediately గా ఆమె స్వస్థపరచబడింది. Gone. అంటే వెంటనే ఆ నడుము నొప్పి కాలు నొప్పి వెంటనే తగ్గిపోయాయి. How is the back? ఆమెను అడిగాను నీ బ్యాక్ పెయిన్ ఎలా ఉంది అని. Oh, it's a lot better. ఆమె చాలా బాగుందని చెప్పింది. It's a Christmas party. అది క్రిస్మస్ పార్టీ అంది. Jesus doesn't stop because it's a Christmas party. యేసు క్రీస్తు వారు స్వస్థపరచడం మానేయరండి అది ఒక పార్టీ అని. This is what a church should be doing. No. Singing and dancing, you should be praying for the sick, healing the people from all sorts of illnesses, casting out demons. Show them what good news is all about. వాస్తవానికి సంఘం చేయాల్సింది ఏంటంటే స్వస్థపరచటం, దయ్యాలను వెళ్ళగొట్టమే కానీ డాన్స్ వేయటము, తిండి తింటాం, పాటలు పాడటం కాదండి. You know, in Hyderabad. హైదరాబాద్ లో ఏం జరిగిందంటే. I'm thinking if there's crashes with the cars here. కార్ యాక్సిడెంట్స్ అవి చాలా కార్ యాక్సిడెంట్స్ అవి చూశాను. I'm going to be busy praying for people. నేను అప్పుడు చాలా మందికి ప్రార్థించడం మొదలు పెట్టాను. But I prayed for the skill of the drivers. నేను మొదటగా ప్రార్థించింది ఏంటంటే డ్రైవర్స్ గురించి ప్రార్థించాను. Amazing. చాలా అద్భుతంగా. Amazing. చాలా అద్భుతంగా. So many churches we went to preach. మేము ఒక సంఘం దగ్గరికి వాక్యం ప్రకటించడానికి వెళ్ళాము. The same, you know, singing away good stuff. ప్రతి ఒక్కళ్ళు కూడా చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా పాటలు పాడుతున్నారు. అందరు కూర్చున్నారు. తర్వాత నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. అందరూ నన్ను వైట్ చూస్తున్నారు. ఎవరు తెల్లదారు వచ్చారని అంటే నా గురించి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నారని. తెల్లదొర ఇక్కడ ఉన్నారు అనుకుంటున్నారు. కానీ మేము ప్రతి ఒక్కరిని కూడా నేను బలహీనంగా ఉన్న వాళ్ళని రమ్మని చెప్పి పిలిచాను. అందరికి నేను ఆహ్వానం పలికాను అనమాట. యేసుక్రీస్తు వారి యొక్క సువార్త విషయంలో సంతోషపడదామని. అదేమన్నా వేరుగా ఉందా? The end of the preach,
Come forward if you want sick. Whole church. All church is sick. ప్రతి సంఘాల ప్రతి ఒక్కరిని కూడా ముందుకు రమ్మని పిలిచాను. We didn't judge whether you needed to be healed or not healed. ఈ రోజు మీరు స్వస్థపడ్డారు స్వస్థ పరచబడలేదని కాదు కానీ if they came forward they got prayed for whatever it was they got prayed for they got healed the next one came in the next one get prayed for 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 ఎవరైతే వచ్చారో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థించడం స్వస్థత జరగడం జరిగింది. The whole church was prayed for. ప్రతి సంఘం మొత్తం ప్రార్థించడం మొదలు పెట్టింది. We don't get a watch and say, oh. మేము వాచ్లు అయితే చూసుకోలేదు. This should have finished a half an hour ago. అరగంట క్రితం అయిపోవాల్సింది. I could be home having meal with my friends. ఒకవేళ అరగంట క్రితం అయిపోయి చక్కగా నేను స్నేహితులతో వెళ్ళి కలిసి తినుండేవాడిని. These are people with big lumps in their neck. చాలా మంది అంటే కొంతమంది వచ్చారు వారి అదేంటి గడ్డలు అంటారు కదా చెవి దగ్గర అట్లాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళని స్వస్థపరచబడ్డారు. We went to a birthday party. ఒక పుట్టినరోజు పార్టీకి వెళ్ళాము. You know, 1-year-old's a big party for a baby, right? వాడే ఒక సంవత్సరం వాడే కానీ చాలా పెద్ద పార్టీ ప్లాన్ చేశారు. Over 300 people. 300 మందికి పైగా వచ్చారు. The couple who had the baby తల్లిదండ్రులు ఏంటంటే ఆ తల్లిదండ్రులు సువార్త అంటే సువార్త చెప్పమని చెప్పేసి మాకు చెప్పారు. This is open air. అది ఓపెన్ ప్లేస్ లో జరుగుతుంది అన్నమాట. అది పార్టీ. It's a birthday party. అది బర్త్డే పార్టీయే. So I thought I'll just say a nice little sermon and that will be it, you know. నేనైతే మామూలు ఏదో వచ్చేసి విషయం చెప్దాం అనుకున్నాను. So I preached a 15 minute sermon. ఒక 15 నిమిషాలు నేను మాట్లాడాను. Handed it over. ఆ తర్వాత వాళ్ళకి అప్పచెప్పేశాను. Before I left the platform I said, is there anybody here would really need to accept Jesus Christ as Lord and Savior? అయితే అయిపోయి నేను బయటకు వచ్చే ముందుగా నేను అడిగాను, ఎవరైనా నిజంగా స్వస్థపరచబడ్డారా, ఎవరైనా దేవుని అంగీకరించారా అని. The majority of them were Hindu. అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది హిందువులే. Hands up all over the place. చాలా మంది చేతులు పైకెత్తారు. This was a party. అది యాక్చువల్గా ఏంటంటే బర్త్డే పార్టీ అది. This is where they had come to celebrate a child's first birthday. చాలా మంది అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ చిన్నపిల్లాడు పుట్టినరోజు కోసం వచ్చారు. And here they are giving their hearts to Jesus. కానీ అక్కడ జరిగింది ఏంటంటే చాలా మంది దేవునికి వారి హృదయాలను అప్పగించారు. The good news never stops working. Just because you're having fun. సువార్త అనేది ఏంటంటే ఒక మీరు ఏదో సంతోషంగా ఉన్నారు పార్టీ చేసుకుంటున్నారు అని సువార్తను ప్రకటించకుండా ఉండకూడదండి. I sat down with the biggest biryani I've ever saw. నేను బిర్యానీ చూశాను. Looking at it. నా నోట్లో నీళ్ళు వచ్చాయి. Get the fingers. చేతులు తిన్నాను నేను బిర్యానీ. There's a woman standing in front of me. Just about to eat my biryani. నా ఎదురుగా ఒక ఆవిడ నిలబడింది నేను నోట్లో బుద్ధ పెట్టుకునేటప్పుడు. Her hands like this. ఆమె చెయ్యి పడిపోయిందండి. So I said, what's the problem? నేను అడిగాను ఏమైందమ్మా నీకు అని. Tabitha comes over and says, she's, her hand can't move. ఆమె చెయ్యి పడిపోయిందని చెప్పింది ఆవిడ. Thank you, Jesus. నేను తినబోతున్న వాడిని దేవుని కృతజ్ఞత చెప్పి పెట్టేశాను. In the name of Jesus be healed. Lift your hand. తర్వాత నేను తింటాం కంటిన్యూ చేశాను. That is life. అదే జీవితం అంటే క్రైస్తవ జీవితం. That is life. If someone needs to be healed, we are the people who can heal them. మనం ఎవరైనా అవసరతలో ఉండి స్వస్థత కొరకు వస్తే మనం అక్కడ ఉండాలి వారిని స్వస్థపరచబడటానికి. We don't send the people to the doctor. No, you better go to the doctor. మనం వారికి డాక్టర్ దగ్గరికి వెళ్ళు లేకపోతే అక్కడికి వెళ్ళిన సలహాలు ఇవ్వక్కర్లేదు. మనం అలా ఉండకూడదు. మనం ప్రార్థించాలి. నా గురించి నేను కూడా ప్రార్థించుకోవాలి. నా తలనొప్పి గురించి ప్రార్థించుకుంటాను. అది ఆ తలనొప్పి తగ్గదు. టాబ్లెట్ వేసుకుంటాను నేను. And I say this. Tablet తీసుకొని నేను ఒక మాట చెప్తాను. I prayed for my head but it's not working yet. నేను నా తలనొప్పి కోసం ప్రార్థించాను తగ్గలేదు. And what am I about to receive make me truly thankful. Amen. ఆ టాబ్లెట్ తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్తాను అన్నమాట. Hang on.
నొప్పి తగ్గిపోయింది. ఆమేన్. ఆమేన్. You see, we've got this all wrong. We think that if something goes wrong, we've got to get to a doctor. ఒకవేళ అదేదన్నా అంటే జరగడం జరిగితే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. Jesus didn't come to get his doctors. He came to tell us that he was going to, what's the word, he was going to empower you to heal people. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అని చెప్పట్లేదు కానీ మీ మిమ్మల్ని అభిషేకించి స్వస్థపరచమని మిమ్మల్ని పంపించారు అన్నమాట. Oh, but there's no sick people around. Everybody's healthy in Singapore. ఇక్కడైతే పెద్దగా అంటే అనారోగ్యంతో ఉన్న వారు కనిపించారు. సింగపూర్ లో ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఆరోగ్యంగా అనిపిస్తున్నారు. Why is there hospitals everywhere? కానీ ఇన్ని హాస్పిటల్స్ ఎందుకున్నాయండి? Why is the ambulance? ఎప్పుడు చూడు అంబులెన్స్ అటు ఇటు హడావుడికి తిరుగుతూ ఉంటే. There are sick people here. ఇక్కడ కూడా అనారోగ్యంతో ఉన్న వారు ఉన్నారు. When you go to the hospital, it costs a lot of money. హాస్పిటల్స్ వెళ్తే చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. The good news is get healed and save some money. సువార్త ఏంటంటే ప్రార్థిస్తే మీకు స్వస్థపరచబడితే ఆ డబ్బు మిగులుతుంది కదా. And become a good Christian and heal other people. అప్పుడు మీరు మంచి క్రైస్తవుడిగా ఈ జనాల కొరకు ప్రార్థిస్తారు కదా. None of this. Oh Jesus. Help. ఒక చిన్న ప్రార్థనే. What is that come from? దేవా స్వస్థపరచండి అని. I'm reluctant to go. దేవుడిగా కొట్టి అలా ఏం చెయ్యక్కర్లేదు. చిన్న ప్రార్థన చాలు. Some people think other people have got leprosy. They won't touch them. కొంతమంది ఏంటంటే ఎదుటి వాళ్ళని ముట్టుకోరు. ఏంటంటే వాళ్ళకి ఏదో కుష్టు రోగం ఉందని అనుకొని ముట్టుకోరు. You know the stories of Jesus, he నీకు తెలుసు కదా యేసుక్రీస్తు వారు ఉమ్మి ఊసి అది మట్టి తీసి కళ్ళ మీద రాస్తే వారికి చూపు వచ్చిందని. చూసారు కదా మీరు. The woman who began to, the person who began to see never said it was revolting. ఆ వ్యక్తి ఏం చేస్తారని అనలేదు కానీ ఆయనకి చూపు వచ్చింది. She can see, she's happy. ఆ వ్యక్తి చాలా సంతోషపడి చూపు వచ్చిన తర్వాత. Doesn't matter what was on the eyes as long as they get healed. Amen. అదేం అంటే అది ఏం తీసి పెట్టారన్నది కాదు కానీ విషయము స్వస్థపరచబడిందా లేదా అన్నదే విషయం అక్కడ. Oh, the reason is the touch. ఆ రీజన్ విషయం ఏంటంటే తాకటం. Lay hands. దేవుడు వారిని చేతులు ఉంచటము లేదంటే తాకటం అది అక్కడ జరగాల్సింది. Lay hands. చేతులు ఉంచటం. Pentecostal shampoo. Lay hands. దేవుడు అలా ఏం చెప్పలేదు. తలపైన చేతులు ఉంచి ఎందుకంటే తలపై మనం చేతులు ఉంచి ప్రార్థించినప్పుడు మనలో ఉన్న శక్తి వారి మీదకి వచ్చి స్వస్థత పొందుకుంటారు అది అక్కడ జరగాల్సింది. దూరం నుంచి అది చేతులు అలా పెట్టి అంటాం కాదు పై నుంచి కూడా ఎప్పుడైతే మన చేతులు ఉంచామో ఆ శక్తి వారి మీదకి రావాలి. ఎవ్రీ బోర్న్ అగైన్ స్పిరిట్ ఫిల్డ్ టంగ్ టాకింగ్ బిలీవర్ ప్రతి ఎముక కూడా శక్తితో నింపబడి ఉండాలి. ఇస్ ఫిల్డ్ విత్ పవర్ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. పవర్ శక్తి పరిశుద్ధాత్మ శక్తి తోటి. Why? Because he said it. ఎందుకంటే యేసుక్రీస్తు గారు చెప్పారు ఆ విషయం. You know, I love the Bible. నాకు బైబిల్ అంటే చాలా ఇష్టం. But I read it. నేను చదువుతాను. But once I finish the end of it. ఎప్పుడైతే చదవటం అయిపోయిందో పక్కన పెడతాను. Concentrate on what Jesus says. ఏం చేస్తానంటే దేవుడు ఏం చెప్పారో దాని గురించి ఆలోచిస్తాను ఎక్కువగా. And I told everybody, Pastor, all over Hyderabad about you. పాస్టర్ గారు మీ గురించి హైదరాబాద్ చాలా మందితో నేను మీ గురించి చెప్పాను. మీరు 25 సార్లు బైబిల్ చదివారని చెప్పాను. మీరు యేసుక్రీస్తు వారి గురించి చదివినప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడూ చెప్పలేదు మోషే గారు వచ్చి మీకు సహాయం చేస్తారని.
Joshua to come and help you. యెహోషువా గారు వచ్చి నీకు సహాయం చేస్తారని ఇప్పుడు చెప్పలేదు. He said, no, I have anointed you to preach the gospel. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే సువార్త ప్రకటించడానికి నిన్ను నేను అభిషేకించానని చెప్తున్నారు. And the Holy Spirit will be with you. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడని చెప్తున్నారు. And the power is in you. ఆ శక్తి మీలో ఉంటుందని చెప్తున్నారు. Read the things about Jesus. యేసుక్రీస్తు వారి గురించి మీరు చదివినప్పుడు because that's the problem in the modern church today. ఈ ప్రస్తుత కాలంలో ఉన్న సంఘాల్లో ఉన్నటి ప్రాబ్లం అది. They don't want to read Jesus. వాళ్ళు యేసుక్రీస్తు వారిని చదవరు. Jesus means work. యేసుక్రీస్తు వారు అంటే ఏంటంటే పని, పరిచర్య. Oh, they want to have nice services, nice. Half of them can't sing either. ఈ రోజుల్లో ఏంటంటే సంగీత పాటలు ఉత్సాహం అలా కావాలి. ఏం కావాలంటే డాన్స్ లేయటము. ఆస్ట్రేలియాలో కంగారులు ఉంటాయి మీకు తెలుసు, క్రైస్తవ కంగారులు వీళ్ళందరూ. నో పవర్, శక్తే ఉండదు వాళ్ళలో. నాట్ ఈవెన్ ఆల్టర్ కాల్స్. చివరిలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్స్ కూడా ఉండదు. Churches that are preaching the gospel are small churches like this. చిన్న సంఘాల్లో కూడా సువార్త ఎలా ప్రకటించబడుతుందంటే ఆ సంఘాల్లో భాషలో మాట్లాడగలుగుతున్నారు. కానీ ఆ పెద్ద ఆస్ట్రేలియా ఉన్న పెద్ద పెద్ద సంఘాల్లో మాత్రం అలా జరగట్లేదు. ఒక్కొక్కసారి అయితే 300,000 మంది దాకా కూడా వస్తారు. ఆ భాషల్లో మాట్లాడతారు ఆ రోజు మాత్రమే. Can you imagine the power of 300,000 people singing in tongues? మీరు ఒకసారి ఊహించగలరా 300,000 మంది పరిశుద్ధాత్మ అభిషేకంతో భాషల్లో మాట్లాడితే ఏం జరుగుతుందో? I'm going to ask my wife to come up and sing to you. మా భార్యని ఇప్పుడు ముందుకు పిలుస్తున్నాను పాట పాడమని. This is the song she sung in Hyderabad. Okay, I'll sing Amazing Grace. That has been a song that is very dear to me. Amazing Grace ane paata nenu paadtanu. Aa paata endukante idi naa hrudayaniki chaala daggaraga unna paata idi. Amazing Grace, how sweet the sound that saved a wretch like me. I once was lost, but now I am found. Was blind, but now I see. Alare Shabane, Omare, Kumare, Shibare, Arare, Anatana, Onare, Kumarare, Anare, Omare, Shabare. The reason why I asked my wife to come and sing. నేను ఎందుకంటే నా భార్యను ముందుకు వచ్చి పాడమన్నాను. Because she was very shy. Actually, చాలా సిగ్గరు. Nice quiet Christian. చాలా అంటే calm గా ఉండే క్రైస్తవురాలు. Wouldn't offend anybody. ఎవరిని కూడా బాధ పెట్టదు. Till she met me. నన్ను కూడా. And then power. Power. శక్తితో. It's supplied to everybody, even my wife who's quiet. She's singing in front of you. దేవుని శక్తి ఎటువంటిదంటే ఒకవేళ నా భార్య కామ్గా ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా దేవుని శక్తితో నింపబడ్డారు. ఆ రోజు హైదరాబాద్ లో బర్త్డే పార్టీలో కూడా నా భార్య పాట పాడింది. నేను కూడా షాక్ అయ్యాను ఆవిడ పాడినప్పుడు.
endukante devuni shakti na andar meeda alage undandi. My wife can get up and sing. Na bharya lechi vachi paata paadagaligindi ante. You want to see her pray? Prayer warrior. Amen. Prarthana yodharalu. Amen. Amen. But we are not meant to be quiet people. Manalni devudu kaamga undataniki pilavaledu. Everybody thinks Jesus walked about tiptoeing. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు యేసు క్రీస్తు నిదానంగా నడుస్తారు మనం కూడా అలాగే చెప్పులు ధరించేసి పొడవ గౌన్ వేసుకొని నడవటం సంథింగ్ పెర్చ్డ్ ఆన్ హిస్ షోల్డర్ ఎ బర్డ్ అది ఒక పావురం ఏదో భుజం మీద పెట్టుకొని నడవటం అలా కాదు జీసస్ నెవర్ లైక్ దట్ యేసు క్రీస్తు అలా ఎప్పుడూ లేరు వి సీ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ జీసస్ దట్ నథింగ్ లైక్ జీసస్ యాక్చువల్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఫోటోస్ అన్ని కూడా వాస్తవానికి యేసుక్రీస్తు వారి ఫోటోస్ కాదండి అవన్నీ ఏంటంటే యెహోవా సాక్షులు అటువంటి వాళ్ళు ఏదో చేతితో రాసిన బొమ్మలు అవన్నీ యేసుక్రీస్తు చాలా శక్తితోటి ఉండేవారండి గడ్డ ఉండేది చాలా ఉత్సాహంగా సరదాగా ఉండేవారు Hello. Hello. He's not the Pope. He's God Almighty. Ayana Pope kadandi. Ayana sarvashaktimantane devudu. And he's in the power of the Spirit. Ayalo parishuddhaatma shakti undi. Imagine that day. Meeru okkasari oorinchandi aa roju jarigina sanghatana. When he sits down. Eppudaithe ayana Messiah kursilo kurchunaro. I'm the Messiah. Nene Messiah ani cheppaaru. I don't know about you, but I think I might have been, yes, this is different. Every Sunday in the synagogue, Yenu mana halapon yando, honu yano, Yenu mana halapon. ప్రతి ఆదివారం కూడా అక్కడ సినిమాలో ఇలాగే ముందుకి వెనక్కి ఊగుతూ ఊగుతూ ఏదో పాటలు పాడుతూ ఉంటారు పక్కన వాళ్ళని పిలుచుకొని ఒక పాట ఉంది చూసుకొని తల ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటారు యేసుక్రీస్తు గొప్ప శక్తితో వచ్చారు ఇదంతా యేసుక్రీస్తు వారు వచ్చి అవన్నీ స్టాప్ చేస్తారు ఎందుకంటే మానవుడు చేసినవన్నీ ఇవన్నీ మానవ కల్పితాలు I have come to set you free. నేను మిమ్మల్ని అందరినీ వీటి నుంచి విడిపించడానికి వచ్చాను. Oh. You know the crowd gathered. అక్కడ they were angry. ఆ గుంపంతా కలిసి చాలా కోపపడ్డారు ఆయన మీద. Peter's story. మీరు తర్వాత వెళ్ళినప్పుడు ఆ కథ అంతా చదవండి జరిగిన సంఘటన అంతా చదవండి వాళ్ళు యేసుక్రీస్తు అని బయటకు తోసేశారు and they're going to throw him over almost all బయటకు తోయిపోయారు thousands of them చాలా వేలల్లో ఉన్నారు అక్కడ they're all mad raging demons everywhere వాళ్ళందరూ అపవిత్రాత్మతో అట్లా నిండి ఉన్న వాళ్ళు religious spirits మతపరమైనటువంటి ఆత్మలతో అట్లాగే నిండి ఉన్నవారు చంపేయమన్నారు వాళ్ళు ఏంటంటే శాంతి దూతలని చెప్పుకుంటారు యేసుక్రీస్తు తిరిగి అక్కడికి వెళ్ళారు పక్క గ్రామంలోకి వెళ్ళారు ఆయన చెప్తున్నారు మతాన్ని బట్టి నేను చాలా విసిగిపోయి ఉన్నాను I want to see the power of God come over Singapore. Amen. Hallelujah. I want to see that. నేను దేవుని యొక్క శక్తి ఈ సింగపూర్ మీదకి రావాలని నేను కోరుకుంటున్నాను. There are a lot of good churches here. చాలా మంచి సంఘాలు ఇక్కడ ఉన్నాయండి. But some of them need to wake up. కానీ వారు మేలుకోవాల్సిన సమయం ఇది. Christ is coming back. ఎందుకంటే దేవుడు తిరిగి రాబోతున్నారు యేసుక్రీస్తు వారు very soon చాలా త్వరగా ఆయన రాబోతున్నారు there are a lot of people still to be saved చాలా మంది ఇంకా రక్షించబడవలసిన వాళ్ళు ఉన్నారు we must keep working while it's still daylight మనం వారి కొరకు ఇంకా ప్రయాసపడాలి because the time will come ఎందుకంటే ఒక సమయం వచ్చినప్పుడు when we won't be able to witness to people కానీ మనం వీరి కొరకు ఏమీ చేయలేము అప్పుడు and they're on the road to hell వాళ్ళు నరక మార్గంలో ఉంటారు That's not what we want. అది మనం మనం కోరుకున్నది అది కాదు. That's not love. అది ప్రేమ కానే కాదు. He died for us. దేవుడు మన కొరకు చనిపోయాడు. The
we would preach the gospel. ఎందుకు అంటే మనం సువార్త చెప్పి వారిని దేవుని యొద్దకు నడిపిస్తామని. Everybody who went to heaven. ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళాలి. The Bible says in Hebrews of watching us. పరిశుద్ధ లేఖనాలు అదే చెప్తుంది, దేవుడు మనం చూస్తున్నారు. They're saying, come on, come on. తరగను. We need more people up here. మనం ఎక్కువ మంది, ఇంకా ఎక్కువ మంది కనిపించాలి. Come on, they're watching you now. People you know in heaven. పరలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. Come on, this is no time for quiet Christianity. మనం నిశ్శబ్దంగా ఉండడానికి వీల్లేదండి. These are the days of power. ఈ రోజులు కూడా శక్తితో నింపబడిన రోజులు. Power. శక్తితో నింపబడిన రోజులు. Hello. You're very quiet. మీరు నిశ్శబ్దంగా ఉండొద్దు. మీరు You understand what I'm saying? These are the days of power. Why? Because these are the end days. మీకు అర్థమవుతుందా, ఈ రోజులు శక్తితో నింపిన రోజులు, ఇవే చివరి రోజులు కూడా. Amen. And it doesn't matter whether you're embarrassed or not. మీరు ఎలా ఉన్నారు అనేది పెద్ద సమస్య కాదు. You got a witness. మీరు మాత్రం లేవాలి. Because that's love. అదే ప్రేమ అంటే. That's love. అదే ప్రేమ అంటే. Whether they reject you is immaterial. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని వెలివేసినప్పటికీ, వ్యతిరేకించినప్పటికీ. Whether they shout at you. ఒకవేళ వాళ్ళు మీ మీద అరిచినప్పటికీ. Whether they curse you. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని శపించినప్పటికీ. Love. ప్రేమించాలి మనం. Love. మనం ప్రేమించాలి. Why? ఎందుకంటే. Because he is love. ఎందుకంటే దేవుడే ప్రేమై ఉన్నారు. This is not up. అదేదో చంపటం అలా ఇలా ఏం కాదు. Not like this. But you know, people think they can kill people. No, our biggest weapon is prayer. జనాలు అనుకుంటారు అంటే చంపడం అది కరెక్ట్ అని కాదు, మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన మాత్రమే చేయగలిగారు. ప్రార్థన ద్వారా చాలా చాలా అద్భుతమైన సంఘటనలు మనం చూసాము. ప్రతి ఒక్కరికి ఏం చూపించాల్సిన అవసరం లేదు, కానీ మనం ఆయన పనిని కామ్గానే చేద్దాం. ప్రార్థన చేద్దాం, మనం ప్రేమిద్దాం, మనం వారి కొరకు ప్రార్థన చేద్దాం, మనం వారిని ప్రేమిద్దాం, మనం ప్రేమిద్దాం, ప్రార్థిద్దాం. అదే క్రైస్తవ్యం అంటే. ఆమేన్. But we can still celebrate. Amen. Amen. మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. We can still be happy. ఇంకా మనం సంతోషంగా కూడా ఉండొచ్చు. మనం When you wake up in the morning, yes. గుండె విరుచుకొని నిద్ర లేవచ్చు. No. ఏదో నీరసంగా లేవాల్సిన పనే లేదు. అయ్యో పనికి వెళ్ళాలి అనుకోవచ్చు. Ready. You can do anything in Christ. Amen. దేవుళ్ళ మనం ఏమైనా చేయొచ్చు. Let us pray. ప్రార్థన చేద్దాం అందరం కలిసి. Our heavenly Father. పరలోకమందున్న మా తండ్రి. We thank you for your word. ప్రభువా, ఇదిగో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. Without your word, Lord, we would not know what to do. ప్రభువా, మీ వాక్యం లేకపోతే మేము ఏం చేయాలో మాకు తెలియదు నాయన. But we have your word. ప్రభువా, మాకైతే మీరు మీ వాక్యం ఇచ్చారు. And your word tells us. మీ వాక్యం మాకు సెలవిస్తుంది నాయన. What to do. మేము ఏం చేయాలి అని. Sacrifice is good. ప్రభువా, త్యాగం చేయటం మంచిది. But obedience is better. విధేయతకి అంతకన్నా మంచిది ప్రభువా. Jesus said go into all the world. Yes, ప్రభువా మీరు చెప్పారు ఈ లోకం సర్వలోకానికి వెళ్ళమని. Preach the gospel. సర్వ సృష్టికి మీ సువార్తను ప్రకటించమన్నారు. Baptize in my name. మీ నామంలో అందరి బాప్తిస్మం ఇవ్వమన్నారు. Teach them what I have taught you. ప్రతి ఒక్కరికి కూడా మీరు మాకు ఏం చెప్పారు అది బోధించమన్నారు. Hallelujah. యేసయ్యా మీకు వందనాలు. Hallelujah. Father, I pray touch every person in here tonight. ప్రభువా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా నాయనా మీరు ముట్టండి ప్రభువా. Anoint them afresh, O God. ఇదిగో నాయనా, ఇదిగో నూతనమైనటువంటి అభిషేకంతో ప్రతి ఒక్కరిని అభిషేకించండి. They may do the work of the gospel. అలా అభిషేకించబడిన తర్వాత వారు మీ కొరకు సువార్తను ప్రకటించే వారిగా ఉంచండి. Good news that everybody needs to hear. ఎవరికైతే నాయనా మీ సువార్తమాన అవసరత ఉన్నదో వారందరికీ విరిగి సువార్తమానం ప్రకటించినట్లుగా అభిషేకించండి. Father, we need a place to worship on 25th of December.
ప్రభువా ఇది 25వ తేదీ నాయన క్రిస్మస్ రోజున మేము ఇదిగో మీ గురించి ఆరాధించడానికి మాకు ఒక స్థలం కావాలి ప్రభువా. To celebrate your birthday. ప్రభువా ఇదిగో మీ యొక్క జన్మదినాన్ని నాయన ఇదిగో మేము సెలబ్రేట్ చేసుకోవడానికి. But like Jesus, there's no room in the inn. ప్రభువా ఇదిగో మీరు జన్మించినప్పుడు ఎలాగైతే నాయన స్థలం లేదు. But you can find a way, Lord. కానీ మీరు మార్గము చూపే దేవుడై ఉన్నారు నాయన. We trust you. ప్రభువా ఇదిగో మీ యందు మేము నమ్మిక ఇచ్చున్నాము. We rejoice of the God of the impossible. అయ్యా ఇదిగో ప్రభువా సమస్తము సాధ్యమైన మీ యందు మేము సంతోషించుచున్నాము. Everybody said Amen. 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 God bless you. దేవుడు